ఒక సేవకుడు ఒక ప్రాంతానికి వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. వాక్యం చెప్పిన తర్వాత దేశం కాని దేశానికి వెళ్ళాడు. కనుక తన ఇంటికి ఫోన్ చేసి తన భార్యతో క్షేమ సమాచారాలు చెప్పాలి, అలాగే తెలుసుకోవాలని చెప్పి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఫోన్ చేయడానికి ఒక ఎస్టీడీ బూత్కి వెళ్ళాడు. ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఓ ఎస్టీడీ బూత్కు వెళ్ళాడు. నెంబర్ వన్, ఎస్టీడీ బూత్కు వెళ్ళి, మీకు తెలుసు కదా ఎస్టీడీ బూత్లు అంటే ఇంతకుముందు ఉండేవి, ఒక 10 సంవత్సరాల క్రితం ఉండేవి. ఎస్టీడీ బూతు, ఎస్టీడీ లోకల్, ఐఎస్టీడీ బూత్లు చాలా ఉండేవి. ఇప్పుడు అవసరం లేకుండానే పోయింది. మొబైల్ ఫోన్స్ పుణ్యం అంట. ఆ ఐఎస్టీ కానివ్వండి, ఎస్టీడీ కానీ, లోకల్ కానీ అంతా కూడా చేతులకు వచ్చేసింది. సో ఆ ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఫోన్ చేసి తన భార్యతో మాట్లాడదామని అనుకుంటే ఆ క్యాబిన్ ఉందే, ఆ క్యాబిన్లోకి వెళ్తే అంత చీకటిగా ఉంది, ఫోన్ నెంబర్లు కూడా కనిపించట్లా, అంత చీకటిగా ఉంది. తను ఏమైతే చేయాలనుకున్నాడో అది తను చేయలేకపోతున్న నెంబర్ను డైల్ చేయలేకపోతున్నాడు. ఆ క్యాబిన్లోంచి బయటకు వచ్చి అన్నాడు, ఏమిటండి లోపలంతా చీకటిగా ఉంది, నాకేమీ కనిపించట్లా అన్నాడు. అప్పుడు ఆ ఎస్టీడీ బూత్ నడిపించే వ్యక్తి అన్నాడు, మీరు క్యాబిన్లోకి వెళ్ళండి, తలుపు మూసుకోండి, ఆ తలుపుకే ఆ స్విచ్ అటాచ్ చేయబడి ఉంది, మీరు తలుపు వేసిన వెంటనే ఆటోమేటిక్గా లోపల వెలుతురు వస్తుంది, చూడండి కావాలంటే అన్నాడు. గబగబా వెళ్ళి క్యాబిన్లోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు. ఆ డోరుతో పాటే ఆ స్విచ్ అటాచ్ అయి ఉంది, డోరు పడిన వెంటనే లోపల వెలుతురు వచ్చింది. ఈ సత్యాన్ని గ్రహించిన ఈ వ్యక్తి ఒక సత్యాన్ని తెలుసుకున్నాడు. ఏమిటయ్యా అంటే, నేను దేవుని సన్నిధికి వచ్చి ఎప్పుడైతే నా తలుపు మూసుకుంటానో నా గదిలో దేవుని యొక్క వెలుతురును వెలుగును చూస్తాను, లోపల ఉన్న చీకటి, నాతో ఉన్న చీకటి నన్ను విడిచిపెట్టి పోతుంది. నెంబర్ వన్, నీ చుట్టూ ఉన్న చీకటి నీకు దూరం కావాలంటే నువ్వు ఏకాంతముగా దేవుని దగ్గరకు వెళ్ళి నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకొని రహస్యముందున్న ఆ దేవునితో నువ్వు రహస్యంగా మాట్లాడు. నీ గది దేవుని సన్నిధి చేత, వెలుతురు చేత నింపబడుతుంది. రెండు, మరొక ఎస్టీడీ బూత్కి వెళ్ళి ఒక వ్యక్తి ఫోన్లో మాట్లాడదామని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటే ఓ గోళ, బయట ఉన్న వాళ్ళ గోళంతా కూడా ఫోన్లో వినిపిస్తూ ఉంది. వచ్చి అడిగాడు, ఏమండి ఇంత గోళగా ఉంది, నాకు అటుపక్క ఏం వినపట్లేదు, ఏం చేయమంటారంటే అతను చెప్పాడు, చేసేది ఏం లేదండి, క్యాబిన్లోకి వెళ్ళి తలుపు వేసుకోండి, బయట గోళ లోపలికి వినిపించదు, మీ గోళ బయటికి వినిపించదు. రెండవ సత్యం, దేవుని స్వరము మనం వినాలి అంటే ఈ లోకం చేసే గోళలో మనం మునిగి తేలడానికి వీలు లేదు. ఈ లోకస్తులు మాట్లాడే మాటలు, ఈ లోకంలో ఉన్న విషయాలు మన గుండెల నిండా నింపేసుకుని వాటితోనే మనం ఒకవేళ జీవిస్తున్నట్లయితే దేవుని స్వరాన్ని మనం విండము, సాధ్యం కాదు. దేవుని స్వరం వినాలని ఆశపడుతున్నావా? అయితే లోకం యొక్క స్వరాన్ని, ఆ తలుపును మూసేసేయి. లోకస్తులు మాట్లాడే మాటలను నీ దగ్గరికి రానే మాకు, దుష్టులు మాట్లాడే మాటలు నీ దగ్గరికి రానే మాకు, ఆ తలుపు మూసేసేయి. లోకస్తుల మాటల తలుపులను మూసేసేయి. ఒంటరిగా నువ్వు వెళ్ళి ప్రభువు సందు మోకరించు. ఒక్క దేవుని స్వరము మాత్రమే వినడానికి నీ చెవులను తెరచు. డెఫినెట్గా దేవుడు నీతో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, తన చిత్తం ఏంటో నీకు తెలియచేస్తాడు. తన చిత్తాన్ని తెలియచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఖచ్చితంగా దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. ఎప్పుడు? మీరు సంపూర్ణంగా ఈ లోకం యొక్క సంబంధాన్ని కట్ చేసుకొని నువ్వు ఒంటరిగా దేవుని సన్నిధికి వెళ్ళి రహస్యముగా నీ తలుపు మూసుకొని ఆయనతో మాట్లాడు. ఆయన నీ మాటలు వింటాడు, ఆయన మాటలు నువ్వు వింటావు. అడుగుతున్న రహస్యముగా ఒంటరిగా నువ్వు దేవునితో మాట్లాడి ఎంతకాలమైంది? ఒకవేళ అలా మాట్లాడే అనుభవం నువ్వు పోగొట్టుకున్నా, అట్టి అనుభవంలోనికి నువ్వు వెళ్ళకపోయినా, ఈరోజు అనుభవంలోకి వస్తే ఎంత బాగుంటుంది. నువ్వు ఈరోజు ప్రార్థన చేయి, ప్రయత్నం చేయి, ప్రభువా నేను కూడా ఒంటరిగా నీ సన్నిధికి వచ్చి నీ చిత్తము చేయుటకు, నీకు ఇష్టునిగా జీవించుటకు, ఈ భూమి మీద నమ్మకస్తునిగా బ్రతుకుటకు కావలసిన శక్తిని పొందుకోవడానికి నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తా. నీ సన్నిధిలో ఏకాంతముగా నిన్ను కలుసుకుంటా, నీకు ఇష్టునిగా నేను జీవిస్తా. అట్టి కృప నాకు దయచేయి ప్రభువా.
ఎందుకు ఈ ప్రార్థన చేయకూడదు